Okay, dear 8th class students, second video. I will explain the question. Question number 5. In a ship of length 28 meters, height of its mast is 12 meters. If the height of the mast in its model is 9 centimeters, what is the length of the model ship? Oka ship unde. ఆ షిప్ యొక్క హైట్ వచ్చేసి 12 meters, ఆ షిప్ యొక్క లెంత్ వచ్చేసి 28 meters. ఒక షిప్ ఉందన్న, ఆ షిప్ యొక్క లెంత్ వచ్చేసి 28 meters ఉంది. ఆ 28 meters లెంత్ ఉన్నటువంటి ఆ షిప్ యొక్క హైట్ 12 meters ఉంది. అయితే దాన్ని రీమోడల్ చేశారు అంటే చిన్న చిన్న ఏదైనా మిస్టేక్లు ఉన్న వాటిని మళ్ళీ చేయటం, లేదని కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం కానీ తగ్గియడం కానీ సంథింగ్ ఇలా చేశారు. ఓకేనా? అయితే ఇలా రీమోడల్ చేసిన తర్వాత ఆ యొక్క షిప్ యొక్క హైట్ అనేది 9 సెంటీమీటర్లు ఉందంట. అసలు అయితే ఎన్ని మీటర్లు ఉన్నది హైట్? 12 మీటర్లు హైట్ ఉన్నది. రీమోడల్ చేసిన తర్వాత ఎంతకు వచ్చింది? 9 మీటర్లకు వచ్చింది. 9 మీటర్లకు వస్తే అప్పుడు దాని యొక్క లెంత్ ఎంత ఉంటుందని అడుగుతుండు. ఇందాక దాంట్లో ఎంత ఉందన్న? 12 మీటర్స్ ఉంది. హైట్ 12 మీటర్స్ ఉంటే లెంత్ 28 మీటర్స్ ఉంది. ఇప్పుడు హైట్ 9 మీటర్స్ ఉంటే లెంత్ ఎంత ఉంటుందని తగ్గింది కదా. సో ద క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు డైరెక్ట్ ప్రపోర్షన్. షిప్ లెంత్ 28 మీటర్స్, షిప్ హైట్ 12 మీటర్స్, షిప్ హైట్ ఆఫ్ ద షిప్ ఆఫ్టర్ మోడల్ 9 మీటర్స్, నాట్ సెంటీమీటర్స్. షిప్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద మోడల్ ఆఫ్టర్ లెంత్ ఆఫ్ ద షిప్ ఆఫ్టర్ మోడల్. ఇది 2 పెరిగితే 2 తగ్గుతుంది కదా. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉందన్న. X1 Y1 X2 Y2 ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయండి. ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ X2 కావాలి మనకి. X1 × Y2 / Y1, X1 × Y2 / Y1, X2 కావాలి. ఇలా చేస్తే మనకి 21 మీటర్స్ వస్తుంది. ఓకేనా? చేయండి మీరు. ఏదైనా అర్థం కాదు నాకు ఫోన్ చేయండి.